చంద్రబాబుకి షాక్ ఇవ్వాల్సిన పరిస్థితి యనమలకి ఎందుకు వచ్చింది? యనమల ఇచ్చిన షాక్ వెనుక ఉన్న అసలు నిజాలేంటి? యనమలకి జగన్ కి జై కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ షాక్ వెనకాల ఉన్న నిజమేంటి? ఈ విషయంపై చంద్రబాబు ఏం చేయబోతున్నారు? యనమల ఎలాంటి స్కెచ్ సిద్ధం చేసుకున్నారు? యనమల షాక్ పై చంద్రబాబు రియాక్షన్ ఏంటి? యనమల వెనుక ఎవరుండి నడిపిస్తున్నారు? ఇంతకు టీడీపీ పార్టీలో ఏం జరగబోతోంది? దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ ఎక్స్క్లూజివ్ వీడియో మిస్ కాకుండా చూడండి. రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ప్రస్తుతం రాజకీయాలు దీని చుట్టూ తిరుగుతున్నాయి. అమలుకు సాధ్యం కాని హామీలను ఇవ్వలేను అని జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అనుకూల మీడియా వక్రీకరించి ఎలా దాడి చేసిందో అందరికీ తెలిసిందే. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం జగన్ పై విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన బాబు పట్టించుకోలేదు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఒత్తిడితో అసెంబ్లీలో తూతూ మంత్రంగా రిజర్వేషన్లపై బిల్ పాస్ చేయించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు. 4 ఏళ్ళు కేంద్రంలో అధికారం పంచుకున్న తెలుగుదేశం పార్టీ కాపు రిజర్వేషన్లను ఓ కొలిక్కి తీసుకురాలేకపోయిందంటే ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతకానితనమే. ఒకవేళ చేతకానితనం కాకపోతే చంద్రబాబు కుట్రపూరిత వైఖరి అనుకోవాల్సి ఉంటుంది. గత 2-3 రోజుల నుంచి జగన్పై మాటల దాడి జరుగుతోంది. రిజర్వేషన్లపై జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదు. ఏం చేయాలన్నా కేంద్రమే చేయాలి. కేంద్రం రాజ్యాంగాన్ని మార్చాలి. రాజ్యాంగాన్ని మార్చితే కాపు రిజర్వేషన్లు సాధ్యమే అని సెలవిచ్చారు యనమల రామకృష్ణుడు. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో ఉందని తెలిసి చంద్రబాబు 2014 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని ఎలా హామీ ఇచ్చారా అన్నది చర్చనీయాంశంగా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రను అడ్డుకునేందుకు కాపు రిజర్వేషన్ల వ్యవహారానికి మరింత మసాలా దట్టించి మరీ తెలుగుదేశం పార్టీ నానా యాగి చేస్తున్న ఈ సమయంలో అదే తూర్పుగోదావరి జిల్లాకి చెందిన మంత్రి యనమల రామకృష్ణుడు కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదు అని వ్యాఖ్యానించడంతో అంతా షాక్ అవ్వాల్సి వస్తోంది. యనమల వ్యాఖ్యలతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కాపు రిజర్వేషన్ల విషయంలో టీడీపీ వైఖరి ఏంటో యనమల వ్యాఖ్యల్లో స్పష్టమవుతోందని అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడేమంటారో చూడాలి. ఆంధ్ర పాలిటిక్స్ లో జగన్ తన పవర్ ఏంటో చూపించే టైం వచ్చిందని మీరు నమ్మితే జై జై జగన్ అని టైప్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి 2019 ముఖ్యమంత్రి అవుతాడని మీరు అనుకున్నట్లయితే జై జై జగన్ అని టైప్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.